తెలుగులో ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకొని ఒకటి ఓటీటీ వర్షన్ కూడా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రతి ఏడాది కూడా ఈ షో కోసం ఎదురు చూసే వారి సంఖ్య కోకొల్లలు. సాధ్యమైనంత వరకు ఈ షో టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు కూడా కంటెస్టెంట్ల చేత రకరకాల పోటీలను నిర్వహిస్తూ టాస్కులు పెడుతూ గొడవలు లవ్ ట్రాక్లు అంటూ ఎన్నో సృష్టిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఇకపోతే 6వ సీజన్తో పోల్చుకుంటే మిగిలిన 5 సీజన్లకు మంచి టీఆర్పీ రేటింగ్ లభించింది. ఈ క్రమంలోనే 7వ సీజన్పై బజ్ క్రియేట్ చేయడానికి సీజన్ టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుల్లితెర యాంకర్ గా వెండితెర బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయను బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్ గా తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్వాహకులు ఆమెను హౌస్ లోకి తీసుకోవడానికి సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని, కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం డిమాండ్ చేస్తుందని సమాచారం. తాజాగా స్టార్ మా వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం వారానికి 7.5 లక్షల నుండి 8.5 లక్షల రూపాయల వరకు ఆమె డిమాండ్ చేస్తుందట. అనసూయకు అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ మేరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈమె 1 కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ విజేతగా నిలిస్తే మరో 50 లక్షలు అందుకుంటుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, కానీ ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.